మీరు ఎమ్మెల్యేగా అయ్యాకనే కుమరంభీం జిల్లాగా ప్రకటించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చాలా భారీ మెజార్టీతో గెలిచారు సెకండ్ టైం కూడా మీరే గెలుస్తారనుకున్నారు సార్ చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయిన ఓటమి అనేది మన అకౌంట్లో పడిపోతుంది అంత డెవలప్ అయినప్పుడు సెకండ్ టైం ఓడిపోవడానికి కారణం ఏంటి అసలు కారణాలు కనిపించడం అనేది నాకు కాదు పబ్లిక్ కూడా నాకు న్యాయం చేశారు ఆ రోజు వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి బాగా పనిచేసింది మనకు ఓట్లు ఎదవడంలో అన్ని ఓట్లు మనకు ఆయనకు మాకు తగ్గపరుగా మనకు వస్తూ ఉంటే ఓట్లు దాంట్లో ఏమైతే కొంచెం సెంటిమెంట్స్ కొంతసారి మాకు కొంత ఉద్యమాలతోనే మాకు ఆ విధంగా జరిగింది అంతే తప్ప కానీ ఓటర్స్ మాత్రం అందరు కూడా మా పార్టీని కానీ మమ్మల్ని కానీ వాళ్ళలో ఉన్నాం కాబట్టే వాళ్ళు ఎప్పుడు కూడా విస్మరించలేదు మా పార్టీని కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ముఖ్యమంత్రి పెట్టిన అభివృద్ధిని కానీ ఇప్పుడు కూడా వాళ్ళు మర్చిపోలేదు కొంత ఉద్యమం అనేది ఉండే మా ప్రాంతంలో